అంత ఇష్టం అంటున్న భీమ్లా నాయక్ చిరు ఇంట్లో కేజీఎఫ్ కెప్టెన్ దసరా నిరుడు లెక్క ఉండదన్న నాని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ పై ఓ లుక్ ఇద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. దసరా పండుగకు ఈ సినిమాలోని అంత ఇష్టం అనే సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది భీమ్లా నాయక్. దసరా సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది గాడ్ఫాదర్ చిత్రం. చిరు లుక్ తో ప్రత్యేక పోస్టర్ను మూవీ టీం విడుదల చేసింది. చీకట్లో నిలబడి ఉన్న మెగాస్టార్ అవుట్ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రాజెక్టుల విషయంలో దూకుడు పెంచేశారు. చెర్రీ 16వ సినిమా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చెర్రీ సినిమా మొదలు కానుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కించనున్నారు. శంకర్ తో చేస్తున్న మూవీ అనంతరం ఈ సినిమా రెగ్యులర్ షూట్ లో చెర్రీ పాల్గొననున్నారు. కేజీఎఫ్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల రామ్ చరణ్ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. చిరు రామ్ చరణ్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేసి చిరును కలవడం చిన్ననాటి కళ నెరవేరినట్టు తెలియజేశాడు. అయితే RRR మేకర్స్ తో రామ్ చరణ్ మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ నీలు అనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. క్రాక్ మూవీ హిట్ తో జోరు మీదున్న రవితేజ మరో మూవీ ప్రకటించారు. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కినా దర్శకత్వంలో అఫీషియల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పలకరించారు. ధమాకా అనే టైటిల్ తో మూవీ రూపొందుతుండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో 20 ఏళ్ల కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దసరా సందర్భంగా హీరోయిన్ సమంత అభిమానులకు అదిరిపోయే కానుకిచ్చేసింది. శామ్ తన తదుపరి చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కొత్త డైరెక్టర్ శాంతా రూబాన జ్ఞానశేఖరన్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెంబర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో నాని తన 29వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే టైటిల్తో అందరినీ ఆకర్షించాడు. ఈ దసరా నిరుడు లెక్క ఉండదు అంటూ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. దసరా చిత్రంతో నాని సరికొత్త వినోదం అందించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న దగ్గుబాటి రానా తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గృహం అనే హారర్ థ్రిల్లర్ సినిమా ఫేమ మిలింద్రావు దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనుంది. తెలుగు తమిళం హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని గోపీనాథ్ ఆచంట భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజీ ప్రాజెక్ట్ అన్నాతే సినిమాను తెలుగులో పెద్దన్నగా విడుదల చేస్తున్నారు. దసరా కానుకగా పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. రజనీకాంత్ పంచకట్టులో హెల్మెట్ పెట్టుకుని కత్తి పట్టుకుని బుల్లెట్ మీద రివీల్ అయిన లుక్ అదిరిపోయింది. దీపావళి కానుకగా ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా జై భీమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా టీజర్ విడుదల చేశారు. సూర్య 40వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రజిషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవి సూపర్ 6 అప్డేట్స్. నెక్స్ట్ బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్. We'll be right back.